పాలకూరలో ఎక్కువ ఉంటుంది. దెన్ తోటకూరలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఈ రెండే కాకుండా పొనగంటి కూరలో ఎక్కువ ఉంటుంది. సో పొనగంటి కూరే కాకోకుండా ఈ నాలుగు ఆకుకూరల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. సో కరివేపాకులో కూడా ఎక్కువ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. మిగతా రిమైనింగ్ ఏ అయితే ఆకుకూరలు ఉన్నాయో వాటిల్లోనూ ఉంటుంది, కానీ వీటిల్లో కాస్త ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఆకుకూరలు వారంలో మనం అట్లీస్ట్ డైలీ తింటున్నామా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. పప్పుల పొడులు వేసుకుంటూ ఉంటాం, మామూలుగా నువ్వుపప్పు పొడి కానీ పల్లీ పప్పు కానీ ఇలా. సో వీటిల్లో నువ్వుల్లో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. సో ఇలా మనం డైలీ కూరల్లో వండుకునేటప్పుడు, సో కాయగూర వండుకోండి, దాంట్లో నువ్వు పప్పు వేసుకోండి. అలా మనం డైలీ వేస్తున్నా అంటే కాల్షియం ఫుడ్ మనం తీసుకునే ఆహారంలో ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. సో అలా ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, మునగాకు, పొనగంటి కూర, కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మనకి నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది. ఎండు కొబ్బరిలో కూడా మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మనకి ఇంట్లో చూసినట్టయితే పల్లి అంటే నువ్వుపప్పు ఉండలు చేస్తూ ఉంటాను. ఇలా పోనీ కాల్షియం పిల్లలకి, ఎదిగే పిల్లలకి చూసినట్టయితే వీళ్ళకి గాన నువ్వుపప్పు ఉండలతో చేసినవి గాన పెట్టినట్టయితే పిల్లలైతే బాగా తిన్నట్టయితే వాళ్ళకి గ్రోత్ బాగుంటుంది, ఐరన్ కంటెంట్ కూడా బాగుంటుంది. కాల్షియం అనేది ఒక బోన్ అంటే జనరల్గా బోన్ గ్రోత్ పెంచడానికి జనరల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చాలామందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, లేదా మోకాలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, బోన్స్ బాగా వీక్ అయిపోయి బాడీ బాగా వీక్ స్టేట్లోకి వెళ్ళిపోవడం, నీరసం రావడం, లేదా నడవడానికి కూడా కొంచెం బాడీ సహకరించకపోవడం, మజిల్ స్టేట్ వీక్ అయిపోవడం చూస్తూ ఉంటాం. మనం తీసుకున్న కాల్షియం ఫుడ్ బాడీలో అది అబ్జార్బ్ అవ్వాలి అనంటే విటమిన్ డి అనేది లేకపోతే కాల్షియం ఫుడ్ బాడీలో అబ్జార్ప్షన్ జరగదు.